అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని ఎంతో భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి సమస్య కరోనా. మరి ఈ కరోనా వలన మనమందరం కూడా స్వీయ గృహ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ విద్యార్థులకు సబ్జెక్ట్ ని అందించాలనేటటువంటి ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థులకు నేను క్లాసెస్ ను అందిస్తున్నాను. సో విద్యార్థులందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ఆశిస్తున్నాను. తద్వారా మీకు నేను ఇచ్చేటటువంటి క్లాసెస్ అనేటటువంటివి నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాగే మీకు నా యొక్క క్లాసెస్ నచ్చినట్లయితే పక్కనే ఉన్నటువంటి ఒక లైక్ కూడా ఇవ్వండి. ఓకేనండి, రైట్. మరి ఈరోజు మనం టాపిక్లోకి వద్దాం. సో టాపిక్లోకి వచ్చేసరికి ఈరోజు ఏ టాపిక్ అంటే జిఎస్టీలో వాల్యూ ఆఫ్ సప్లై గురించి నేర్చుకుందాం. దేని గురించి అండి? వాల్యూ ఆఫ్ సప్లై గురించి నేర్చుకుందాం, రైట్. సో వాల్యూ ఆఫ్ సప్లై మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? సో వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ వాల్యూ ఆఫ్ సప్లై? సో వి క్యాల్కులేట్ GST liability on the value of the supply. Okay, ready? So we calculate GST on the value of supply. Okay, ready? So value of supply multiplied by GST rate. Then we get GST liability. ఓకేనండి, మనకి ఇక్కడ జిఎస్టీ లైబిలిటీ కావాలంటే వాల్యూ ఆఫ్ సప్లై కావాలి, టైమ్ ఆఫ్ సప్లై కావాలి, ప్లేస్ ఆఫ్ సప్లై కావాలి. ఓకేనండి, సో ప్లేస్ ఆఫ్ సప్లై నుంచి అది ఇంట్రాస్టేటా ఇంటర్స్టేటా తెలుస్తుంది. టైమ్ ఆఫ్ సప్లై వల్ల ఏ టైంలో జిఎస్టీ రేట్ ఏముందో తెలుస్తుంది. మరి ఏ వాల్యూ పైన మనం జిఎస్టీ లెక్క కట్టాలి అనేటటువంటిది మనం ఈ టాపిక్ లో నేర్చుకుందామండి. ఓకేనండి, రైట్. సో హియర్ వాల్యూ ఆఫ్ సప్లై, సో విచ్ వాల్యూ ఈస్ కాల్డ్ transaction value. So here transaction value is the transaction value is the value of supply. Okay, ready? Then enter ikkada transaction value ni deni ట్రాన్సాక్షన్ వాల్యూ ని వాల్యూ ఆఫ్ సప్లై అని అనాలి. అనాలి అంటే మరి ట్రాన్సాక్షన్ వాల్యూ అని దేనిని అంటారు? విచ్ వన్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ వాల్యూ? ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వాల్యూ హియర్ టూ కండిషన్స్ మెన్షన్డ్. హౌ మెనీ కండిషన్స్? టూ కండిషన్స్ మెన్షన్డ్. సపోజ్ టూ కండిషన్స్ సాటిస్ఫైడ్ దెన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఓకేనండి, రైట్. సో ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? రెండు కండిషన్స్ ఉంటాయి. రెండు కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు ట్రాన్సాక్షన్ విలువనే మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. ఓకేనండి, రైట్. సో వాట్ ఆర్ ది కండిషన్స్? సో కండిషన్ నంబర్ వన్, ఓకేనండి. సో కండిషన్ నంబర్ వన్ ఈజ్ సప్లయర్ అండ్ recipient should be unrelated person or non-distinct person. Okay, right. So here, what is the condition number one? Supplier and recipient should be unrelated person or non-distinct person. అంటే సప్లయర్ మరియు రిసిపియంట్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి అంటే అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అంటే రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు. ఎవరై ఉండకూడదండి? రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు. ఓకేనా, మరి రిలేటెడ్ పర్సన్ అని ఎవరిని అంటారు ఇక్కడ? ఓకేనా, అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి. అన్రిలేటెడ్ అంటే మనకి ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి ఉండాలి. అంటే సప్లయర్ మరియు రిసిపియంట్,
ఏ విధంగా ఉండాలి? ఒకరికొకరు ఎటువంటి సంబంధము లేనటువంటి వ్యక్తులు ఉండాలి, అంటే రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు, అలాగే డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండకూడదు. ఓకేనా? రైట్. సో ఇక్కడ రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు అని అంటున్నాం. మరి రిలేటెడ్ పర్సన్ అయితే ఏమవుతుందంటే మనిపులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనండి, ఏ విధంగా ఉండాలని చెప్పినాను ఇక్కడ, అది రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి. రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు అంటే రిలేటెడ్ పర్సన్ అంటే ఎవరిని రిలేటెడ్ పర్సన్ అంటాం మనం ఇక్కడ? సో రిలేటెడ్ పర్సన్ అని ఎవరిని అంటామంటే ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఓకేనండి, ఫ్యామిలీ మెంబర్స్ ని ఏమంటామని ఇక్కడ అంటే రిలేటెడ్ పర్సన్ అని అంటాము. అంటే సప్లయర్ రిసిపియంట్ సపోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే జనరల్ గా మనం ఏం చేస్తాము, తక్కువ రేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూ మనం వాల్యూ అంటామా అంటే అనకూడదు. అంటే ఇక్కడ సప్లయర్ రిసిపియంట్ ఏ విధంగా ఉండాలని చెప్తున్నాము, అన్ రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి లేదా నాన్ డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండాలి అంటున్నాం. రైట్. రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు. రిలేటెడ్ పర్సన్ ఎవరు అంటున్నాం ఇక్కడ? సపోజ్ ఫ్యామిలీ మెంబర్ ఉన్నాడు, ఫ్యామిలీ మెంబర్ కి మనం తక్కువ రేట్ ఇవ్వచ్చు కదా, అందుకే ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ రిలేటెడ్ పర్సన్ అంటాం. సపోజ్ పర్సన్ ఇస్ ఎన్ పార్ట్నర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్, ఈస్ ఎన్ రిజిస్టర్డ్ పార్ట్నర్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఫామ్, దెన్ దట్ పర్సన్ ఈస్ ఆల్సో కాల్డ్ రిలేటెడ్ పర్సన్. ఒక భాగస్వామ్య సంస్థ లోపల భాగస్థుడు ఉన్నాడు, ఆ భాగస్థుని కూడా మనం రిలేటెడ్ పర్సన్ అని అంటాము. సపోజ్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఎనీ డైరెక్టర్ ఆఫ్ అనదర్ బిజినెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ రిలేటెడ్ పర్సన్. ఓకేనండి, ఎవరిని రిలేటెడ్ అంటాం ఇక్కడ? ఒక వేరే బిజినెస్ కి సంబంధించిన, అంటే మనకు సంబంధించిన ఇంకో బిజినెస్ ఉంది, దాంట్లో డైరెక్టర్ ఉన్నాడు లేదా దాంట్లో ఒక ఆఫీసర్ ఉన్నాడు, అలాంటి వ్యక్తులకు మనం సప్లై చేస్తున్నాము, వాళ్ళని మనము రిలేటెడ్ పర్సన్ అని అంటాము. ఓకేనండి. సో అలాగే సపోజ్ ఎనీ పర్సన్ కంట్రోల్డ్ బై హిమ్, ఆ థర్డ్ పర్సన్ కంట్రోల్డ్, ఓకేనా, బై హిమ్, దెన్ దట్ పర్సన్ ఆల్సో కాల్డ్ రిలేటెడ్ పర్సన్. మన ద్వారా ఇంకెవరైనా కంట్రోల్ కాగలిగినా లేదా మనం వాళ్ళ ద్వారా కంట్రోల్ కాగలిగినా, సో వాళ్ళని మనం రిలేటెడ్ పర్సన్ అని అంటాము. ఆర్ 25% ఆర్ మోర్, 25% ఆర్ మోర్ ఓటింగ్ ఆన్ స్టాక్ ఆర్ షేర్స్ ఇన్ దట్ కంపెనీ ఆర్ ఇన్ దట్ ఆర్గనైజేషన్, దెన్ దట్ పర్సన్ ఆల్సో ఓన్స్ ద 25% ఆర్ మోర్, దట్ పర్సన్ ఆల్సో కాల్డ్ రిలేటెడ్ పర్సన్. మనకి ఏదైనా ఆర్గనైజేషన్ లోపల 25% కానీ అంతకంటే ఎక్కువ కానీ కనుక ఉండి మనం స్టాక్ నో లేదా షేర్స్ నో కనుక కలిగి ఉన్నట్లయితే, ఓటింగ్ రైట్ ని కలిగి ఉన్నట్లయితే, అప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం ఇక్కడ రిలేటెడ్ పర్సన్ అని అంటాము. ఓకేనా? రైట్. అలాగే లీగల్ పర్సన్ ఈజ్ ఆల్సో కాల్డ్ రిలేటెడ్ పర్సన్. అంటే ఇట్లాంటి వాళ్లకు మనము సప్లై చేస్తే ఇక్కడ ట్రాన్సాక్షన్ వాల్యూని మనము వాల్యూ ఆఫ్ సప్లై అని అనము. ఓకేనండి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్. అండ్ నాట్ ఏ డిస్టింక్ట్ పర్సన్ అంటే డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండకూడదు. డిస్టింక్ట్ పర్సన్ అంటే మీనింగ్ ఏంది? డిస్టింక్ట్ పర్సన్ మీన్స్ సపోజ్ ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఓకేనా, సేమ్ బార్ నంబర్ పైన ఇంకొక ఆర్గనైజేషన్ ఉందని అనుకుందాం. ఓకేనండి, మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఓకేనా, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయ్యింది, మన పక్కనే ఉన్నటువంటి ఇంకో టౌన్ లో ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, సపోజ్ వేరే స్టేట్ లో ఉంది అనుకుందాం, ఓకేనా, అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉంది సేమ్ పాన్ నంబర్ పైన, అప్పుడు వాళ్ళని ఏమంటాం మనం? డిస్టింక్ట్ పర్సన్ అని అంటాము. అంటే మనదే ఆర్గనైజేషన్ ఇంకో దగ్గర ఉంది, ఓకేనా, సేమ్ పాన్ నంబర్ పైన జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయి ఉంది, వాళ్ళని ఏమంటాము? డిస్టింక్ట్ పర్సన్ అని అంటాము. అట్లా కూడా ఉండకూడదు. పాయింట్. So here, what is the condition number one? Supplier and recipient should be unrelated person or non-distinct person. Supplier, మరియు recipient, ఎలా ఉండాలి? Unrelated person అయి ఉండాలి లేదా non-distinct person అయి ఉండాలి అనేది condition number one అండి. And condition number two is, Price should be sole consideration. Sole consideration means what? Suppose, for example, ఈయన ఒక ఎక్స్ అనే వ్యక్తి అని అనుకుందాం,
ఓకేనే ఆయన ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు ఒక వస్తువు కొందామని ఒక వస్తువు కొందామని సపోజ్ నా దగ్గర వచ్చి నా దగ్గర ఒక మొబైల్ షాప్ ఉంది అనుకుందాం ఓకేనండి ఏముంది మొబైల్ షాప్ ఉందని అనుకుందాం సో ఇది మొబైల్ షాప్ లో మొబైల్ అని అనుకుందాం కొద్దిసేపటి సో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు ఓకేనా నాది మొబైల్ షాప్ నా మొబైల్ షాప్ కు వచ్చి మొబైల్ ని అమ్మని అడిగాడు మొబైల్ కొనడానికి వచ్చాడు కొనడానికి వచ్చినప్పుడు నేను ఆ మొబైల్ ని 25,000 rupees అని చెప్పాను ఎంత 25,000 rupees సో ఆ టోటల్ కన్సిడరేషన్ 25,000 కి 25,000 మనీ రూపంలో నేను తీసుకొని ఉండాలి ఎలా ఇసుకోవాలి మనీ రూపంలో మనీ అంటే చెక్ ఉండొచ్చు లేదంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఉండొచ్చు లేదంటే క్యాష్ ఉండొచ్చు డిడి ఉండొచ్చు ఇట్లాంటిది అయి ఉండాలి రైట్ సో దానిని మనం ఏమంటామంటే సోల్ కన్సిడరేషన్ అని అంటాము ప్రైస్ షుడ్ బి సోల్ కన్సిడరేషన్ అంటే ఎక్స్ అనే వ్యక్తి వచ్చాడు నాది మొబైల్ షాప్ ఈ మొబైల్ వాల్యూ ఏంటండి 25,000 rupees ఈ మొబైల్ వాల్యూ నేను ఎంత కమ్ముతున్నాను 25,000 కమ్మినాను కరెక్టే ఆయన 25,000 ని యాజ్ ఇట్ ఈస్ గా నాకు టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు టోటల్ అమౌంట్ ఇచ్చాడు దానిని మనము సోల్ కన్సిడరేషన్ ని అంటాము సమ్ టైమ్స్ sometimes barter may be applied exchange okay na suppose ikkada ee vyakti x ane vyakti maa mobile shop ku vachadu aayana daggara atvanti old mobile ni teesukochadu em teesukocharu old mobile so old mobile teesukochi em chesindante ikkada aayanaku kotta mobile konta ani cheppadu అంటే ఎక్స్చేంజ్ లో కూడా మనం ఉంటుండం కదా జనరల్ గా సపోజ్ మన దగ్గర మొబైల్ బాగా అయిపోయింది మధ్యలో ఏం చేస్తాము తీసుకుపోయి ఎక్స్చేంజ్ లో ఇస్తాము మళ్ళీ కొత్తది కొంటాము లేదా కార్ పాతగా అయిపోయింది కార్ ఇస్తాము మళ్ళీ కొత్త కార్ కొంటాము ఓకేనండి లేదా బైక్ పాతగా అయిపోయింది బైక్ ఎక్స్చేంజ్ ఇస్తాము మళ్ళీ కొత్త బైక్ కొంటాము కరెక్ట్ కదా రైట్ సో ఇలా కొంటున్నప్పుడు దాన్ని సోల్ కన్సిడరేషన్ అని అనము అంటే మన బైక్ కి ఒక వాల్యూ ని వాళ్ళు డిసైడ్ చేస్తారు సపోజ్ ఇక్కడ మనం ఒక మొబైల్ తీసుకున్నాం ఆ ఎక్స్ అనే వ్యక్తి ఆయన యొక్క ఓల్డ్ మొబైల్ ని తీసుకొచ్చిండు ఓల్డ్ మొబైల్ ని తీసుకొచ్చి నాకు కొత్త మొబైల్ కొనడానికి వచ్చాడు నా దగ్గరికి సో నేనేం చేశానంటే ఆ ఓల్డ్ మొబైల్ కి ఒక 5,000 rupees అని నేను లెక్క కట్టిన అనుకున్నా కొద్దిసేపటి రైట్ సో మరి ఆయన నాకు ఎంత ఇస్తాడు 20,000 rupees ఇస్తాడు అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతున్నది దీన్ని మనం సోల్ కన్సిడరేషన్ అని అనము దాన్ని మనము సోల్ కన్సిడరేషన్ అనము అంటే ప్రైస్ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఓన్లీ మనీ దట్ ఈస్ కాల్డ్ సోల్ కన్సిడరేషన్ బట్ ఇన్ దిస్ కేస్ కన్సిడరేషన్ ఇన్క్లూడ్స్ క్యాష్ అండ్ కైండ్ 20,000 ఇస్ ద క్యాష్ అండ్ రిమైనింగ్ 5,000 ఇస్ హిస్ ఓల్డ్ మొబైల్ ఫోన్ అండర్స్టాండ్ పాయింట్ హియర్ రైట్ సో ఇట్లా ఉంటే దీన్ని సోల్ కన్సిడరేషన్ అని అనము అంటే నో ఎక్స్చేంజ్ ఉండకూడదు నో బార్టర్ కూడా ఈ ఉండకూడదు బార్టర్ అంటే సపోజ్ ఆయన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ గా ల్యాప్టాప్ ఉంది నా దగ్గర మొబైల్ షాప్ ఉంది ఓకేనా లేదా నేను మొబైల్ మ్యానుఫ్యాక్చర్ అనుకున్నాం లేదా మొబైల్ రీటైలర్ అనుకున్నాం రైట్ ఆ ఎక్స్ అనేటటువంటి వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ నాకు ఇచ్చాడు నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ ని ఆయన తీసుకున్నాడు మనకు బార్టర్ సిస్టమ్ అంటే చాలా రోజులు చూడడం మనకు తెలుసు సో అలా తీసుకున్నాడు క్యాష్ ఏమి ఇవ్వలేదు మనం ల్యాప్టాప్ తీసుకున్నాం ఆయనకి మొబైల్ ఇచ్చాం దీన్ని ఏమంటాం మనం బార్టర్ సిస్టమ్ అని అంటాం దీన్ని ఏమంటాం బార్టర్ సిస్టమ్ అని అంటాం సో అది కూడా ఉండకూడదు సో ఐ థింక్ యు అండర్స్టూడ్ దీస్ టూ పాయింట్స్ వెరీ క్లియర్ సో వాట్ ఈస్ ద కండిషన్ నెంబర్ 1 Supplier and recipient should be unrelated person or non-distinct person. This is the condition number 1. అంటే సప్లై చేసేటటువంటి వ్యక్తి మరియు తీసుకునేటటువంటి వ్యక్తి ఓకేనా అన్రిలేటెడ్ పర్సన్ అయి ఉండాలి అంటే రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు అండ్ నాన్ డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండాలి ఓకేనండి అంటే డిస్టింక్ట్ పర్సన్ అయి ఉండకూడదు ఓకేనండి రైట్ డిస్టింక్ట్ పర్సన్ అంటే ఏంటో ఇంత ముందు మనం బేసిక్స్ లో కూడా నేర్చుకున్నాం క్లియర్ గా సో ఇది కండిషన్ నెంబర్ 1 కండిషన్ నంబర్ 2 ప్రైస్ షుడ్ బి సోల్ కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అనేటటువంటిది కేవలము నగదు రూపంలోనే ఉండాలి నగదు అంటే నగదు గాని చెక్కు గాని డీడీలు గాని అంటే ఇలా మనీ రూపంలోనే ఉండాలి అంటే మనీ అంటే మీనింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా వస్తాయి రైట్ సో అలా సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి అంటే
ఎక్స్చేంజ్ కానీ బార్టర్ కానీ అయి ఉండకూడదు. సపోజ్ దీస్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఇన్ ద కేస్ ట్రాన్సాక్షన్ వాల్యూ, ట్రాన్సాక్షన్ వాల్యూ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై. అర్థమైన పాయింట్, సప్లై రిసిపెంట్ అంటే రిలేటెడ్ అయి ఉండాలి, ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ, ట్రాన్సాక్షన్ వాల్యూ అంటే మనం ఎంతకైతే అమ్ముతామో ఆ విలువనే ట్రాన్సాక్షన్ వాల్యూ అంటామో, దానినే వాల్యూ ఆఫ్ సప్లై అని అనడం జరుగుతుంది. ఓకేనండి, రైట్. మరి రిలేటెడ్ పర్సన్ తమ్మితే వాల్యూ ఆఫ్ సప్లై కాదా, డిస్ట్రిక్ట్ పర్సన్ తమ్మితే వాల్యూ ఆఫ్ సప్లై కాదా? ఒకవేళ ఎక్స్చేంజ్ లో ఇచ్చినాం లేదా బార్టర్ లో ఇచ్చినాం అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఉండదా? ఎస్ ఉంటది. అప్పుడు కూడా దాని ట్రాన్సాక్షన్ వాల్యూని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అనము. ఓకేనండి, ట్రాన్సాక్షన్ వాల్యూని వాల్యూ ఆఫ్ సప్లై అనము, దానికి వాల్యూ సపరేట్ గా లెక్క పెట్టము. సపోజ్ దీస్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దీస్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, దెన్ వాల్యూ ఆఫ్ సప్లై ఈస్ క్యాలిక్యులేటెడ్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ సిజిఎస్టి యాక్ట్. టూ సెక్షన్స్ కనుక, టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే సిజిఎస్టి యాక్ట్ లోని సెక్షన్ 15 ప్రకారము ట్రాన్సాక్షన్ వాల్యూని వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. మరి ఆ వాల్యూ ఎలా ఉంటుంది, ట్రాన్సాక్షన్ వాల్యూ ఏంటి, వాల్యూని ఎలా లెక్క పెట్టాలి అని ఇక్కడ చెప్తాం. సపోజ్ ఆ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయలేదనుకోండి, ఓకేనా, ఆ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ట్రాన్సాక్షన్ వాల్యూని వాల్యూ ఆఫ్ సప్లై అనము. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ చాప్టర్ 4 లో, ఓకేనా, సిజిఎక్స్టి యాక్ట్ లోని చాప్టర్ 4 లో ఉన్నటువంటి రూల్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. దేనికి సంబంధించి, ఒకవేళ ఆ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేయకపోతే సిజిఎక్స్టి యాక్ట్ లోని చాప్టర్ 4 లో రూల్స్ ఉన్నాయి, ఓకేనా, ఆ రూల్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై లెక్క పెట్టచ్చు. ఎప్పుడు రూల్స్ ఫాలో అవుతాం మనము, ఆ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అంటే రిలేటెడ్ పర్సన్ కమ్మినం లేదనుకుంటే డిస్టింక్ట్ పర్సన్ కమ్మినం, ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ లేదు, అట్లాంటి టైంలో మనము రూల్స్ ని ఫాలో అవుతాం. ఓకేనా, రైట్. కంప్లో పాయింట్ రూల్స్ ఎంతప్పుడు ఫాలో అవుతామంటే, ఇది రూల్ 27 టు రూల్ 35 నేను, దీస్ ఆర్ డిస్కస్డ్ అబౌట్ వాల్యూ ఆఫ్ సప్లై. ఇక్కడ ఎప్పుడైతే టూ కండిషన్స్ మనం సాటిస్ఫై చేయమని అన్నామో చేయలేమో అప్పుడు ఏం ఫాలో కావాలి, సిజిఎస్టి యాక్ట్ లోని రూల్స్ ని ఫాలో కావాలి. రూల్ 27 నుంచి రూల్ 35 వరకు నేను కూడా వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా లెక్క కట్టాలి, ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది వాల్యూ కాకపోతే అనేటటువంటి పాయింట్స్ చెప్పినాను అక్కడ. ఓకేనా, రైట్. సో మరి రూల్ 27 ఏం చెప్తుంది, సో రూల్ 27 ఏం చెప్తుంది అంటే సోల్ కన్సిడరేషన్ లేదు అంటే రూల్ 27 ఫాలో కావాలి, ఓకేనా, ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ లేదు. సోల్ కన్సిడరేషన్ లేదు అంటే ఏం ఫాలో అవ్వాలి మనం, రూల్ 27 ఫాలో కావాలి. మరి రూల్ 28 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, మనం డిస్టింక్ట్ పర్సన్ కి కానీ, ఎవరికి, డిస్టింక్ట్ పర్సన్ కి కానీ లేదా రిలేటెడ్ పర్సన్ కి కానీ మనం సరుకులను అమ్మినట్లయితే. సపోజ్ గూడ్స్ సప్లైడ్ టు హోమ్ ఇయర్, గూడ్స్ సప్లైడ్ టు రిలేటెడ్ పర్సన్ ఆర్ డిస్టింక్ట్ పర్సన్, దెన్ యూ ఫాలో ద రూల్ నంబర్ రూల్ 28. Suppose goods supplied to principal or agent, okay na, principal agent relation ద్వారా గనుక మనం goods గనుక supply చేస్తున్నట్లయితే అప్పుడు rule 29 follow కావాలి. What is the rule 30? Suppose where rule 27 or 28 or 29 not applicable, then you follow rule 30, that is as per cost అని అంటాం. ఓకేనండి, రూల్ 30 ఎప్పుడు ఫాలో అవుతాం, 27 అప్లై కాలేదు, 28 అప్లై కాలేదు, 29 అప్లై కాలేదు, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, రూల్ 30లో వెళ్తాము. రూల్ 30ని కాస్ట్ బేస్డ్ చేస్తాము అంటే జనరల్ గా ఇక్కడ 110% ఆఫ్ కాస్ట్ అనేటటువంటి అప్లికబుల్ అవుతుంది. సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లియర్ గా చదువుకుంటామండి, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ రూల్ 31 దేనికి సంబంధించింది అంటే రెసిడ్యువల్ మెథడ్, ఇవన్నీ కూడా అప్లై కానప్పుడు మనం ఏం చేస్తామంటే రూల్ 31 లో పోతాం. మళ్ళీ రూల్ 31 ఏ అని ఉంది, రూల్ 31 దేనికి సంబంధించింది అంటే లాటరీస్, ఓకేనా, బెట్టింగ్, గ్యాంబ్లింగ్,
హార్స్ రేసెస్ ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటికి సంబంధించి రూల్ 31 ఏ అప్లికబుల్ అవుతుంది. రూల్ 32 దేనికి సంబంధించి అంటే స్పెసిఫిక్ దేనికి సంబంధించి స్పెసిఫిక్ సప్లైస్ ఉంటాయి కొన్ని, ఆ స్పెసిఫిక్ సప్లైస్ కి సంబంధించి రూల్ 32 అప్లికబుల్ అవుతుంది. రూల్ 33 దేనికి సంబంధించి అప్లికబుల్ అవుతుంది అంటే ప్యూర్ ఏజెంట్ కి సంబంధించి అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. రూల్ 34 దేనికి సంబంధించి అప్లికబుల్ అవుతుంది అంటే ఎక్స్చేంజ్ రేట్ కి సంబంధించి అప్లికబుల్ అవుతుంది. రూల్ 35 దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఇలా ఇన్ని సందర్భాలలో మనము రూల్ ఓకేనా మన జిఎస్టీ యాక్ట్ లోని రూల్స్ ని అప్లికబుల్ అవుతాం. రూల్స్ ఎక్కడ అప్లికబుల్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఆ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయమో అప్పుడు మనం రూల్స్ ఫాలో కావాలి. టూ కండిషన్స్ అంటే అన్రిలేటెడ్ పార్టీకి అమ్మలేము, నాన్ డిస్టింక్ట్ పర్సన్ కి అమ్మలేము, సోల్ కన్సిడరేషన్ లేదు, అప్పుడు మనం ఫాలో అవుతాం. రూల్ 27 ఏం చెప్తున్నాం చెప్తున్నాము, సోల్ కన్సిడరేషన్ లేదు. రూల్ 28 డిస్టింక్ట్ పర్సన్ లేదా రిలేటెడ్ పర్సన్ కి మనం సప్లై చేశాము. రూల్ 29 ప్రిన్సిపల్ ఆర్ ఏజెంట్ కి సప్లై చేశాం. రూల్ 30 ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, 27 28 29 ఇస్ నాట్ అప్లికబుల్, దెన్ యూ ఫాలో ద రూల్ 30. రూల్ 30 మీన్స్ యాజ్ పర్ కాస్ట్ ఇంటూ 110%. వెన్ రూల్ 31 ఇస్ అప్లికబుల్ మీన్స్ ఇట్ ఇస్ ద రెసిడ్యువల్ మెథడ్. సపోజ్ 27 28 29 30 ఆర్ నాట్ అప్లికబుల్, దెన్ యూ ఫాలో ద రెసిడ్యువల్ మెథడ్. 31A ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే లాటరీ టికెట్ల విషయంలో, బెట్టింగ్ విషయంలో, గ్యాంబ్లింగ్ విషయంలో, హార్స్ రేసెస్ విషయంలో ఎలా లెక్క కట్టాలి వాల్యూ ఆఫ్ సప్లైని అనేది 31A చెప్తుంది. 32 లో ఏం చెప్తారంటే స్పెసిఫిక్ సప్లైస్ ఉంటాయి కొన్ని, ఓకేనా, వాటి గురించి ఎలా వాల్యూ లెక్క కట్టాలి. 33 ప్యూర్ ఏజెంట్ విషయంలో ఎలా లెక్క కట్టాలి. 34 ఎక్స్చేంజ్ రేట్ కి ఎలా చేయాలి అనేటటువంటిది. 35 విషయానికి వచ్చేసరికి ఇంక్లూజివ్ ట్యాక్స్ అంటే ఎట్లా చేయాలి అనేటటువంటి ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ గా మనం తర్వాత క్లాస్ లో నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ట్రాన్సాక్షన్ వాల్యూని వాల్యూ ఆఫ్ సప్లై అంటాము. మరి వాల్యూ ఆఫ్ సప్లైని ఎలా లెక్క కట్టాలి అనేటటువంటిది ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనండి, రైట్, కమ్ టు ద పాయింట్. చూడండి ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై గురించి మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్ వాల్యూని వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. ఓకేనా, రైట్, కమ్ టు రైట్. సో వాల్యూ ఆఫ్ సప్లై అనేటటువంటిది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, దీంట్లో ఏమేమి ఉంటాయి, వాల్యూ ఆఫ్ సప్లై ఇస్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ కావాలి అన్నప్పుడు దీనికి మనం ఏం చేస్తామంటే టూ టైప్స్ గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ అంటే వాల్యూ ఆఫ్ సప్లైలో ఏమేమి కలిసి ఉంటాయి, ఏమేమి కలిసి ఉండవు, అంటే ట్రాన్సాక్షన్ వాల్యూలో ఏమేమి ఉంటాయి, ట్రాన్సాక్షన్ వాల్యూలో ఏవి ఉండకూడదు, ఏవి ఉండకూడదు అనే వాటిని ఎక్స్క్లూడ్స్ అంటాము. ఏవి ఉండాలి అనే వాటిని మనం ఏమంటామంటే ఇంక్లూసివ్ అని అంటామండి. సో ట్రాన్సాక్షన్ వాల్యూ ఇంక్లూడ్స్. So it is explained in section 15, subsection 2. So here it is explained under section 15, subsection 3 lo cheptaru. 15, subsection 2 lo em cheptarante evevi transaction value lo kalapali. 2 lo em, 3 lo em cheptaru, subsection 3 lo evi kalapakoodadu, which are included, which are excluded. So first of all I am explaining here which are included in section 15, subsection 2. In the value of transaction. So here totally 5 points mentioned here. How many points? 5 points. Point A. Any tax cess duty, any tax cess duty, fees and other charges. ఓకేనా, అదర్ చార్జెస్ లివిడ్ అండర్ ఎనీ అదర్ యాక్ట్, దట్ మీన్స్ నాట్ బై దిస్ యాక్ట్. ఎనీ ట్యాక్స్ సెల్స్ డ్యూటీ ఫీజ్ అదర్ చార్జెస్ లివిడ్ అండర్ ఎనీ అదర్ యాక్ట్ నాట్ బై దిస్ యాక్ట్
అంటే ఈ చట్టంలో కాకుండా ఈ చట్టం అంటే ఇక్కడ ఏది మనం ఫాలో అవుతున్నటువంటిది సిజిఎస్టి లో గాని ఎస్జిఎస్టి లో గాని ఓకేనా యూటిజిఎస్టి లో గాని ఐజిఎస్టి కానీ ఇవి కాదు ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ అంటే ఈ జిఎస్టి యాక్ట్ లో కాకుండా వేరే టాక్సెస్ ఏమైనా ఉంటే వాటిని మనము ట్రాన్సాక్షన్ వాల్యూలో కలపాల్సి ఉంటుంది. సపోజ్ లోకల్ టాక్సెస్ ఉన్నాయని అనుకున్నాం, ఏమున్నాయి లోకల్ టాక్సెస్ ఓకేనా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి ఒక వ్యక్తి ఉన్నాడు ఓకేనా, ఆయన మనము గూడ్స్ సప్లై చేశాము. గూడ్స్ సప్లై చేసేటప్పుడు ఒక 10,000 రూపీస్ గూడ్స్ ని సప్లై చేశాం అనుకోండి ఓకేనా. సప్లై చేసినప్పుడు మనకు లోకల్ గవర్నమెంట్ ఏమడిగింది అంటే 1,000 రూపీస్ ట్యాక్స్ కట్టాలి అంటే అడిగింది. దేనికి? ఆ 10,000 రూపీస్ పైన 1,000 రూపీస్ ట్యాక్స్ కట్టాలని చెప్పింది. ఎస్ కట్టినాం మనం, దాన్ని మనము ట్రాన్సాక్షన్ వాల్యూలో కలపాలి. కలిపిన తర్వాత ఈ 11,000 రూపీస్ కి మనము జిఎస్టిని లెక్క కట్టాలి. అర్థమైంది పాయింట్ ఇక్కడ? అంటే ఎనీ ట్యాక్స్, ఎనీ సెస్, ఎనీ డ్యూటీ, ఎనీ ఫీస్, ఎనీ చార్జెస్ అదర్ దాన్ దిస్ యాక్ట్, అదర్ దాన్ దిస్ యాక్ట్. Suppose, as per this act, that means any CGST, IGST, UTGST, okay now, calculate it. They should not include here. They should not include here. Here you include other taxes, other than this act. ఈ చట్టంలో చెప్పినే కాకుండా వేరే పన్నులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ట్రాన్సాక్షన్ వాల్యూలో కలపాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ వాల్యూలో కలపాల్సి ఉంటుంది ఓకేనండి. రైట్, నెక్స్ట్ పాయింట్ బి ఓకేనా. ఎనీ అమౌంట్ లైబుల్ బై సప్లయర్, ఎనీ అమౌంట్ లైబుల్ బై సప్లయర్ బట్ పెయిడ్ బై రిసిపియంట్, బట్ పేడ్ బై రిసిపియంట్ అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. రైట్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఎనీ అమౌంట్ లైబుల్ బై సప్లయర్ పేడ్ బై రిసిపియంట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం ఓకేనండి. రైట్, సపోజ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు ఓకేనా, ఆయన ఎక్స్ అనేటటువంటి వ్యక్తి, ఆయన నా దగ్గరకు వచ్చాడు. రైట్, సో నా దగ్గరకు వచ్చి నాకేమడిగిందంటే, సపోజ్ నేను ఏం చేశానంటే నా దగ్గర ఎలాంటి బిజినెస్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్లాస్టిక్ బిజినెస్ ఉంది అనుకున్నాం. ఏముంది? ప్లాస్టిక్ టాయ్స్ తయారు చేస్తాను ఓకేనా. ఏం తయారు చేస్తాను? ప్లాస్టిక్ బొమ్మలను తయారు చేస్తాను అనుకున్నాం. రైట్, సో ఈ ఎక్స్ ఏం కావాలి అంటే ప్లాస్టిక్ టాయ్స్ కావాలి. ఎవరు తయారు చేస్తారు? నేనే తయారు చేస్తాను. రైట్, సో ఆ టాయ్స్ నేనే తయారు చేస్తాను, కానీ ఆ టాయ్స్ పర్చేజ్ చేయడానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ నేను ఇంకెక్కడో ఉంటాను కదా. సపోజ్ ఆ రా మెటీరియల్ నేను ఏం చేశానంటే ఇక్కడ వై దగ్గర ఉన్నాను, ఇక్కడ ఈ వై దగ్గర నేను కొంటాను. ఏంది? రా మెటీరియల్. ఏం కొంటాను? రా మెటీరియల్. సో నేను ప్లాస్టిక్ టైస్ తయారు చేస్తాను. ఎక్స్ అనేటువంటి వ్యక్తి నాకు టైస్ కావాలన్నాడు. సో ఎంత టైస్ కావాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 6 lakh rupees టైస్ కావాలని చెప్పాడు. ఎంత? 6 lakh rupees టైస్ అని చెప్పాడు. రైట్, సో 6 lakh rupees టైస్ అయితే నేనేం చెప్పానంటే ఆయనకు, ఈ 6 lakhs లో నాకు నియర్ అబౌట్ 2.5 lakh rupees రా మెటీరియల్ కే పోతుంది అని చెప్పాను. దీనికి రా మెటీరియల్ కే పోతుంది అని చెప్పిన. రైట్, ఎక్స్ వచ్చింది, ఎక్స్ నా దగ్గరకు ఏమడిగిండు? టైస్ అయింది. రైట్, నేను టైస్ తయారు చేయాలని నేను కూడా రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి. సో రా మెటీరియల్ ఎవరి దగ్గర పర్చేజ్ చేయాలి? నేను ఈ వై దగ్గర పర్చేజ్ చేయాల్సి ఉంది ఓకేనా. ఈ వై దగ్గర నేను రా మెటీరియల్ ని పర్చేజ్ చేయాలి. ఎస్, మరి
టాయ్స్ ఎంత అమ్ముతున్నాను ఇక్కడ 6 lakhs రూపీస్ కి నేను టాయ్స్ ని అమ్ముతున్నాను. ఎంత? 6 lakhs రూపీస్ కి నేను టాయ్స్ అమ్ముతున్నాను. సో ఎక్స్చేంజ్ చెప్పాలంటే ఈ రా మెటీరియల్ ని నేను కూడా బయటనే కొనుక్కోవాలి బయట దగ్గర. సో దానికి నేను 2.5 lakh రూపీస్ నేను పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నాను. అంటే అప్పుడు ఎక్స్చేంజ్ అంటే నేను ఆ 2.5 lakhs ని నేను వైకి పేమెంట్ చేస్తాను. ఎవరికి? వైకి పేమెంట్ చేస్తాను. నాకు ఇన్వాయిస్ 3.5 lakh రూపీస్ కే ఇవ్వండి అన్నాడు. ఎవరు? ఎక్స్. అప్పుడు మనము సరే నేను 3.5 lakh రూపీస్ నీకు ఇన్వాయిస్ ఇస్తాను ఎందుకంటే నువ్వు 2.5 lakh రూపీస్ ఇక్కడ కడుతున్నావు కదా అని చెప్పి నేను అన్నాను. రైట్. కానీ చట్టం ఏం చెప్పిందంటే సో అలా కనుక కట్టినప్పుడు ఓకేనా ఇలా ఇంక్లూడ్ చేయకుండానే కనుక ఉంటే తప్పది కంపల్సరీ 6 lakh రూపీస్ కే ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి అని చెప్పాను చెప్పారని చెప్పారు చట్టంలో. ఇవన్నీ ఎనీ అమౌంట్ లైబుల్ బై హూ? సప్లయర్. యాక్చువల్ గా నేను కట్టాలి కదా 2.5 lakhs ని. నేను రా మెటీరియల్ పర్చేజ్ చేయాలి, ఎక్స్ రా పర్చేజ్ చేయాల్సింది. మరి ఆయన పేమెంట్ చేసింది అక్కడ 3.5 lakhs కే ఇన్వాయిస్ అడుగుతున్నాడు. కానీ ఇవ్వడం అది తప్పు. మనం ఇన్వాయిస్ ఎంత ఇవ్వాలి? 6 lakhs రూపీస్ కి ఇవ్వాలి. సో హియర్ లైబిలిటీ ఆఫ్ సప్లయర్ పేడ్ బై రిసిపియెంట్, పేడ్ బై రిసిపియెంట్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సప్లయర్, నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ, దెన్ యూ యాడ్ బ్యాక్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. 3.5 lakh రూపీస్ కనుక ఇచ్చినట్లయితే అది తప్పు అవుతుంది. మనం ఏం చేయాలంటే మళ్ళీ 2.5 lakhs ని కూడా దాంట్లో కలపాల్సి ఉంటుంది. ఓకేనండి, రైట్? అండర్స్టూడ్. కమ్ టు ద నెక్స్ట్ పాయింట్, సి పాయింట్. ఎనీ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్, ఎనీ టైప్ ఆఫ్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ before supply of goods or services. Incidental expenses before supply of goods or services also included in the value of supply. అంటే మనం సప్లై చేయడానికంటే ముందు ఏమేమైతే ఇన్సిడెంటల్ ఛార్జెస్ ని కట్టామో అవన్నీ కూడా కలపాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే సపోజ్ బెంగళూరులో ఉన్నాడని అనుకుందాం. రైట్? ఎక్స్ ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నాను? జహీరాబాద్ లో ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాండి? జహీరాబాద్ లో ఉన్నాను. రైట్. సో ఆయన నాకేమడిగాడండి ఇక్కడ నాకు సరుకులను ఆర్డర్ ఇచ్చాడు. రైట్. ఎవరు? ఎక్స్ అనేటటువంటి వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు. బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి జహీరాబాద్ లో ఉన్నటువంటి నాకు సరుకులను ఆర్డర్ ఇవ్వండి, సరుకులను ఆర్డర్ అడిగాడు. రైట్. పంపిస్తున్నాం. ఎలా పంపిస్తున్నాం అంటే ఎంత అని అడిగాడు అక్కడ ఎక్స్. సో స్టాక్ అంటే మొత్తం 5 lakhs రూపీస్ అయింది అని చెప్పాం. ఎంత? 5 lakh రూపీస్ వర్త్ గూడ్స్ అని చెప్పాం. ఆయనకు మనం సప్లై చేయాల్సినటువంటి వస్తువులు సపోజ్ అవి ఏమున్నాయంటే గ్లాస్ మెటీరియల్ ఉందని అనుకుందాం. ఏముంది? గ్లాస్ మెటీరియల్ ఉందని అనుకుందాం. ఎంత? 5 lakhs. రైట్. సో 5 lakhs రూపీస్ బిల్. సో సడన్గా ఎక్స్ ఏమంటే ఆ 5 lakh రూపీస్ ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ గా నాకు బెంగళూరు కి మీరు ట్రాన్స్పోర్ట్ చేయండి అన్నాను. అదే సత్య మళ్ళీ మనం ఓ ఒక్క నిమిషం అయితే 5 lakhs కాదు, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక 20,000 అవుతుంది అన్నాం. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్పినాము? 5 lakhs అని చెప్పినాం. రైట్. ఆయన ఏమన్నాడు? కాదు నాకు బెంగళూరు వరకు టోటల్ గా గూడ్స్ ని పంపియండి అని అడిగాడు. పంపియండి అని అడిగితే అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఏం చెప్పినాం? ఎంత? 20,000 రూపీస్. ఆయన మళ్ళీ ఇంకో పాయింట్ ఇవ్వండి. సో ఇది గ్లాస్ మెటీరియల్ కదా, కొంచెం కేర్ఫుల్ గా ఉండడానికి ఇంకా కొంచెం నీట్ గా ప్యాకింగ్ చేయండి అన్నాం. సో దాని ముందు మనం చేస్తాం నీట్ గా ప్యాకింగ్ చేస్తాం, దానికి 10,000 అయితే ఏం చెప్పినాం? ఎస్, ప్యాకింగ్ ఛార్జెస్. దాంతో పాటు ఆయన ఏమడిందంటే సో ఇవి వచ్చేటప్పుడు బై మిస్ ఒకవేళ యాక్సిడెంట్ కనుక ఏమన్నా నాకు లాస్ అవుతుంది. ఓకేనా? బై మిస్ ఏమైందంటే నాకు లాస్ అవుతుంది. రైట్. మరి ఆ లాస్ కాకుండా ఉండడానికి ఇన్సూరెన్స్ ఇన్ ట్రాన్సిస్ట్ అడిగిండు. సో దానికి మనం ఏమన్నాం? ఎస్, దాని ఏమన్నా అది కూడా చేస్తామని చెప్పినాం. ఆ సర్వీస్ కి సంబంధించి 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఆయన ఏం అడిగితే అవన్నీ బిఫోర్ ద సప్లై ఆయన దాకా చేరడానికి మనం ఏమేమైతే చేస్తామో అవన్నింటినీ కూడా ఇన్సిడెంటల్ ఛార్జెస్ అని అంటాము. బిఫోర్ ద సప్లై ఆఫ్ గూడ్స్, బిఫోర్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్, ఎనీ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ద సప్లయర్, ఆల్ దీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో ఉన్నాడు ఆయన. ఓకేనండి, బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ ఏటీఎం ఏమడిగిండు? సో నాకు గ్లాస్ మెటీరియల్ కావాలి మొత్తము. సో సెల్ చేసినందుకు మనం ఏం చెప్పినాం? 5 lakhs వాల్యూ అన్నాం. రైట్. మరి 5 lakhs తోనే పోతుండే కదా,
ఒకవేళ ఆయనే మన దగ్గర తెలుసుకపోతే కానీ ఆయన ఏమడిగింది మనకి ట్రాన్స్పోర్ట్ మీరే చేయండి అన్నాడు. ఏం చేస్తాం దానికి 20,000 సపరేట్ అన్నాడు రైట్. ప్యాకింగ్ సపరేట్ అన్నాడు, స్పెషల్ ప్యాకింగ్ అన్నాడు, దానికి 10,000 సపరేట్ అన్నాడు. సో ఇన్సూరెన్స్ అన్నాడు, ఏస్ ఇన్సూరెన్స్ కూడా కట్టమని చెప్పినాం, అవన్నీ మనం ఆయన దగ్గరే వసూలు చేస్తాము అంటే సో టోటల్ గా ఎంత అవుతుంది అంటే ఇక్కడ 5,35,000 రూపీస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై అవుతుంది. అంటే ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అని అంటాము. సో కాన్సెప్ట్ అర్థమైందనుకుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏమేమి ఉంటాయి ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అన్న దానికి ఒక ఎగ్జాంపుల్. ప్యాకింగ్, ఎస్ ఇంతకుముందు చెప్పాం. లేబలింగ్, ఓకేనా, ప్యాకింగ్ అండ్ లేబలింగ్ ఏమైనా ఉంటే అంటే మనం ప్యాక్ చేయడానికి ఒక్కోసారి లేబుల్స్ అడుగుతాం. రీసెంట్గా మేమన్నా మా కాలేజీలో ఏం చేస్తామంటే పిల్లలకి అప్పుడప్పుడు మెమోటోస్ ఇస్తుంటాం. సో ఫస్ట్ సెకండ్ ఇట్లా వచ్చిన వాళ్ళకి ఆ మెమోటోస్ పైన స్టార్టింగ్లో ఏం ఉండదండి, మనం పోయి పర్చేజ్ చేస్తాం. సో అక్కడ పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పినామంటే సో ఈ మెమోటోస్ పైన మా కాలేజీకి లోగో రావాలని చెప్పినాం. ఎస్, వాళ్ళు ఏం చేస్తామన్నారు, వేసిస్తామని చెప్తే దానికి వాళ్ళు ఏం చేస్తారంటే అడిషనల్ గా అమౌంట్ చార్జ్ చేస్తారు. ఎస్, అయినా పర్వాలేదు అని చెప్పిన మనం చెప్పేటప్పుడు వాళ్ళు మా కాలేజీ యొక్క లోగోను ఆ మెమోటోస్ పైన వేస్తారు. దాన్ని ఏమంటాం మనం అంటే లేబులింగ్ అని అంటాము. ప్యాకింగ్ మీద ఏమని చెప్పిన ప్యాకింగ్ చార్జెస్, లేబులింగ్ చార్జెస్ ఏమైనా ఉంటే ఆ లేబులింగ్ చార్జెస్, ఒకవేళ రాయల్టీ ఏమైనా ఉందనుకోండి రాయల్టీ కూడా కలపాలి. ఎన్ని రాయల్టీ ఏమైనా ఉంటే ఆ రాయల్టీ కూడా కలపాలి. సపోజ్ బుక్స్ ఏమైనా పర్చేజ్ చేస్తాం ఒకసారి బుక్స్ పైన రాయల్టీ ఉంటుంది, అలాంటి రాయల్టీ ఏమైనా ఉంటే వారంటీ, ఎన్ని వారంటీ, వారంటీ అంటే ఒక్కోసారి సర్కిల్ ఉంటాం కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తాం అనకంటే సార్ ఇది యాక్చువల్ గా కంపెనీ నుంచి 2 ఇయర్స్ ఉంది దీనికి వారంటీ, దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఇస్తాము ఇంకొక 2 ఇయర్స్ మీకు, దానికి మీరు అడిషనల్ ఇంకో 2,000 పేమెంట్ చేయండి సార్ అంటారు. జనరల్ మనం టూ వీలరు ఓకేనా లేదనుకుంటే మనము కారు పర్చేజ్ చేయడానికి పోయినప్పుడు కంపెనీ వాళ్ళు ఒక ఫిక్స్డ్ వారంటీ పీరియడ్ పెడతారు, ఒక 2 ఇయర్స్ వారంటీ పీరియడ్ అన్నారు కంపెనీ నుంచి. మళ్ళీ దాని తర్వాత షోరూమ్ వాడు మనకి ఏం చేశారంటే మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే ఆ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా మేము ఇస్తాము కానీ దానికి అడిషనల్ అమౌంట్ చార్జ్ ఇస్తారు అన్నాడు. సో ఆ అడిషనల్ అమౌంట్ సపోజ్ 2,000 అడిగింది అనుకోండి, అది కూడా ఇన్సిడెంటల్ ఎక్స్పెండిచర్ అంటాము, దాన్ని కూడా మనం వాల్యూ ఆఫ్ సప్లైలో కలపాల్సి ఉంటుంది. ఓకేనండి రైట్. అలాగే ఇంతకుముందు చెప్పాను ఇంకొక పాయింట్, ఇన్సూరెన్స్ అన్నాను తెలుసు, ఇన్సూరెన్స్ అడిగి ఇన్సూరెన్స్ చేస్తాము. సపోజ్ ధర్మదా, ఇదేంటి సార్ ధర్మదా మీకు డౌట్ అవ్వచ్చు. ధర్మదా అంటే అర్థం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గరికి ఎవరెవరైతే కస్టమర్స్ వస్తుంటారో ఆ కస్టమర్స్ అందరికి మనం ఏం చేస్తున్నామంటే సార్ మీరు మా దగ్గర పర్చేజ్ చేసినప్పుడు మీరు ఒక 10 రూపీస్ మాకు ఇవ్వండి, ఓకేనా, ఒక ప్రతి కస్టమర్ దగ్గర మనం ఏం చేస్తున్నాము ఒక 10 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం, ఎక్కువ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత, ఓన్లీ 10 రూపీస్ కలెక్ట్ చేస్తుంది. ఎందుకు ధర్మదా, ధర్మదా అంటే మీనింగ్ ఏంటంటే మీరు మాకు ఇచ్చిన 10 రూపీస్ ని అది మేము వాడుకోవడం లేదు, వాటిని తీసుకపోయి ఒక అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లల యొక్క వెల్ఫేర్ కు మేము వాడుతున్నాం ఆ 10 రూపీస్ ని అని చెప్పి మన దగ్గర కలెక్ట్ చేశారని అనుకుందాం. సపోజ్ కస్టమర్స్ దగ్గర నేను కలెక్ట్ చేస్తున్నా ఇంకా 10 రూపీస్ ని కలెక్ట్ చేస్తున్నా అని అనుకుందాం. ఎందుకు ధర్మదా, ఆ 10 రూపీస్ నేను ఉంచుకోవడం లేదు, ఆ 10 రూపీస్ నేను ఏం చేస్తాను అనాథ శరణాలయంలో ఉన్నటువంటి పిల్లలకు ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వెల్ఫేర్ కి మేము ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మనం కస్టమర్ దగ్గర వసూలు చేస్తాం. కానీ చట్టం ఏం చెప్తుందంటే ఆ ధర్మదా ఆ ఆర్ఫన్స్ కి కావాలంటే పర్సనల్ ఇన్కమ్ పెట్టు, కస్టమర్ దగ్గర ఎప్పుడైతే నువ్వు ఛార్జ్ చేస్తున్నావో సో దానికి వాల్యూ ఆఫ్ సప్లై తీసుకోవాలని చెప్పారు, ఓకేనా. సో ధర్మదా ఏమైనా ఉన్నట్లయితే ఆ ధర్మదాన్ని కూడా కలపాల్సి ఉంటుంది. అలాగే సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వేమెంట్. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనం లారీ లోపల గూడ్స్ ని పంపిస్తుంటాం, ఓకేనా, లారీ లోపల ఏం చేస్తామంటే గూడ్స్ ని మనము ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తూ ఉంటాం. ఇట్లా పంపించినప్పుడు ఒక్కోసారి ఏముంటాయంటే వెయిట్ బ్రిడ్జెస్ ఉంటాయి. సో లోడ్ ఎంత ఉన్నది ఏం లేదు అనేటటువంటి మనం ఏం చేస్తామంటే ఆ వే బ్రిడ్జ్ పైన పంపించి లోడ్ ఎంత ఉంది దాని యొక్క వెయిట్ ఎంత ఉంది అనేటటువంటి ఆ వేమెంట్ చేపిస్తాం, అంటే
దాని యొక్క వెయిట్ చేయిస్తాం. వెయిట్ చేయించినప్పుడు ఏమవుతుంది అంటే దానికి సంబంధించి వాళ్ళు మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు, దాన్ని ఏమంటాం పేమెంట్ చార్జెస్ అంటాం. ఓకేనా? సో ఆ వే బిల్ సంబంధించినటువంటి ఆ ఏవైతే అమౌంట్ కట్టడం జరుగుతుందో, ఆ వేయింగ్కి సంబంధించి ఏదైతే అమౌంట్ కడతామో ఆ అమౌంట్ ని కూడా మనం వాల్యూ ఆఫ్ సప్లై లో కలపాలి. జనరల్ చేస్తున్నాం కదా మనం, ఇలా లారీలో సప్లై పంపిస్తుంటాం, పంపించగానే వే బిల్స్ దగ్గర పోతుంది, ఇట్లా వే బిల్స్ దగ్గర పోయి దాన్ని నిలబడగానే సో లారీ వెయిట్ ఎంత, మన యొక్క స్టాక్ వెయిట్ ఎంత, అంత మనకు ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వాడు ఫ్రీగా ఇచ్చేది కదా మనకి, దానికి కొంత 50 100 తీసుకుంటాడు. ఆ 50 100 కూడా మనం వాల్యూ ఆఫ్ సప్లై లో కలపాల్సి ఉంటుంది. ఓకేనండి, రైట్. ఇంకా ఏమైనా లోడింగ్ ఓకేనా, ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉందా, అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉందా, ఉంటాయి కదా ఈ లోడింగ్ అన్లోడింగ్ ఏమైనా ఉంటే అది కూడా మనం కలపాలి దీని లోపల. అలాగే ఫ్రైట్ ఏమైనా ఉంటే, ఇంతకుముందు చెప్పాను సో 20,000 rupees ఫ్రైట్ అని చెప్పి, అలా ఫ్రైట్ ఏమైనా ఉన్నా, ఒకవేళ సేల్స్ మెన్ కమిషన్ ఏమైనా ఉంటే ఆ సేల్స్ మెన్ కమిషన్ ని కూడా కలపాలి. ఓకేనా? సేల్ చేయడం కమిషన్ ఇంట్లో పెడుతున్నాం, ఆ కమిషన్ ఏంటి అన్న సేల్, ఓకేనా, కమిషన్ ఇచ్చినట్లయితే ఆ కమిషన్ ని కూడా దాంట్లో కలపాలి. ఓకేనా? సో అంతేకాకుండా రెంటల్ చార్జెస్, రెంటల్ చార్జెస్ ఫర్ డ్యూరబుల్, ఫర్ డ్యూరబుల్ అండ్ రిటర్నబుల్ ప్యాకింగ్, అంటే రెంటల్ చార్జెస్ ఫర్ డ్యూరబుల్ అండ్ రిటర్నబుల్ ప్యాకింగ్ అంటే, ఇప్పుడు మనం కొన్ని రకాలైన వస్తువులు కొంటాం, కొన్న తర్వాత ఆ ప్యాకింగ్ లేదా కార్టన్ ని మనం ఏం చేస్తామంటే పడేస్తాం, ఎందుకు బంద్ చేయదు. కానీ కొన్ని ఉంటాయంటే తిరిగి మళ్ళా వాపస్ ఇచ్చేయచ్చు, తిరిగి మళ్ళీ వాపస్ ఇవ్వచ్చు, రైట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక మిల్క్ ప్యాకెట్ కొందాం అనుకుంటాం, ఆ మిల్క్ ప్యాకెట్ లో ఉన్నటువంటి ఆ పౌచ్ ని మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇస్తామా, ఇయ్యం పడేయాలి. ఓకేనా? సో ఆ పౌచ్ కాస్ట్ అనేటటువంటిది డైరెక్ట్ గా వాల్యూలో కలిసి ఉంటుంది. కానీ కొన్నిసార్లు సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మనం కూల్ డ్రింక్స్ కొన్నాం ఓకేనా, సో సపోజ్ ప్లాస్టిక్ పెట్ బాటిల్ వచ్చింది అనుకోండి, దానికి రిటర్న్ ఇస్తామా, రిటర్న్ తీసుకుంటాడా, తీసుకోండి, దాని ఏం చేయాలి, పడేస్తుంది వచ్చి, రైట్. ఆ ప్లాస్టిక్ పెట్ బాటిల్ అనేటటువంటిది వాల్యూ, కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఏమున్నది, రెంటల్ చార్జెస్ ఫర్ డ్యూరబుల్ అండ్ రిటర్నబుల్ ప్యాకింగ్ గురించి మాట్లాడుతున్నాము. రెంటల్ చార్జెస్ ఫర్ డ్యూరబుల్ అండ్ రిటర్నబుల్ ప్యాకింగ్ గురించి అంటే, సపోజ్ అదే మనం కూలింగ్ తాగుతున్నాం, సీసం బాటిల్ ఇస్తారు ఒక్కోసారి, మనం పోయి ఏ షాప్ లోనో లేదా బేకరీ లోనో ఇంకొకసారి ఏం చేస్తారు, సీసం బాటిల్ ఉంటాయి, ఆ సీసం బాటిల్ పడేస్తామా లేకపోతే వాళ్ళకి ఇస్తామా, ఎస్ మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. సో అట్లాంటి వాటి విషయాన్ని ఏం చేస్తామంటే ఆ సీసాల మళ్ళీ మళ్ళీ ఏం చేస్తారంటే రిటర్న్ పంపిస్తారు ఫ్యాక్టరీకి, మళ్ళీ దానిలో వాషింగ్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ డ్రింక్స్ మళ్ళీ దాని లోపల నింపి అమ్మడం జరుగుతుంది. సో అట్లాంటి వాటి విషయం లోపల ఏం చేస్తారంటే వాటిని రిటర్నబుల్ ప్యాకింగ్ అని అంట. సో అట్లాంటి వాటికి ఏం చేయాలి అంటే డిప్రిసియేషన్ ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి. ఏదైతే మనం ప్యాకింగ్ తీసుకుందో దాన్ని మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వడం జరుగుతుందో వాటి విషయంలో ఏం చేయాలి, డిప్రిసియేషన్ తీసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు మనం ఒక పెద్ద పెద్ద వస్తువుని తీసుకొస్తుంటాం ఓకేనా, ఒక పెద్ద మిషనరీ మనకు అవసరం ఉంది, ఆ మిషనరీకి సంబంధించి ఒక స్పెషల్ ప్యాకింగ్ అవసరం ఉంది, కానీ ఆ ప్యాకింగ్ మళ్ళీ రిటర్న్ కంపెనీకి పంపొచ్చు మనం ఓకేనా. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర రెంటల్ చార్జెస్ తీసుకుంటాం అనుకోండి, ఆ రెంటల్ చార్జెస్ ని కూడా మనం ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లైలో కలపాల్సి ఉంటుంది. సపోజ్ ఇవి కాకుండా ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయి, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఇంక్లూడ్. సపోజ్ ఎనీ ఇన్స్పెక్షన్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఇంక్లూడ్. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాటలో ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అని దేన్ని అంటామంటే ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ బిఫోర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అంటే మనం ఎప్పుడైతే సప్లై చేస్తున్నామో బిఫోర్ ద డెలివరీ దాకా మనం ఏమేమైతే ఇన్సిడెంటల్ చార్జెస్ పెట్టామో ఇట్లాంటివి అవన్నీ కూడా వాల్యూ ఆఫ్ సప్లై లో కలపాలి. అంటే ప్యాకింగ్ కానీ, రాయల్టీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ధర్మాల కానీ, వేయింగ్మెంట్ చార్జెస్ కానీ, లోడింగ్ కానీ, అన్లోడింగ్ కానీ, ఫ్రైట్ కానీ, సేల్స్ మెన్ కమిషన్ కానీ, రిటర్న్ చార్జెస్ ఫర్ డ్యూరబుల్ అండ్ రిటర్నబుల్ ప్యాకింగ్ కానీ, ఇంకా ఏమైనా ఇన్స్టాలేషన్ చార్జెస్ కానీ, ఇంకా ఏమైనా ప్రీ ఇన్స్పెక్షన్ చార్జెస్ కానీ ఏమున్నా సరే మనం దాంట్లో కలపాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద పాయింట్ నెంబర్ సి, రైట్. సో కమ్ టు ద పాయింట్ నెంబర్ డి. పాయింట్ నెంబర్ డి ఈస్ ఇంట్రెస్ట్.
లేట్ ఫీ ఆర్ పెనాల్టీ ఓకేనా ఫర్ డిలేడ్ పేమెంట్స్ ఇంట్రెస్ట్ లేట్ ఫీ పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్స్ ఫర్ డిలేడ్ పేమెంట్స్ సపోజ్ మనం ఒక కస్టమర్ ఓకేనా ఒక ఎక్స్ అనే కస్టమర్ కి మనం స్టాక్ ని సప్లై చేసాం స్టాక్ ని సప్లై చేసాం సపోజ్ ఎంత స్టాక్ సప్లై చేసామంటే ఒక 2 lakh rupees ది స్టాక్ మనం సప్లై చేసామని అనుకుందాం ఎంత 2 lakh rupees ది స్టాక్ సప్లై చేసాం ఎవరికి ఎక్స్ కి రైట్ స్టాక్ సప్లై చేసేటప్పుడు మనం ఏం చెప్పినామంటే వితిన్ ఏ పీరియడ్ ఆఫ్ వన్ మంత్ లో పేమెంట్ మీరు చేయాలి కంపల్సరీ అని చెప్పినాం అర్థమైన పాయింట్ మనం స్టాక్ ని ఎక్స్ కి సప్లై చేస్తాం ఎందుకి వి సప్లై ఫర్ రూపీస్ 2 lakhs హౌ మచ్ పీరియడ్ గివెన్ హియర్ 1 month పీరియడ్ గివెన్ సపోజ్ విత్ ఇన్ 1 month పీరియడ్ సపోజ్ హి పేడ్ 2 lakh rupees టు us దెన్ వి నాట్ చార్జ్ ఎనీ అమౌంట్ ఆన్ హిమ్ ఓకేనండి మనం 2 lakh rupees సప్లై అమ్మినము ఒక నెల లోపల విత్ ఇన్ 1 month లో పేమెంట్ చేస్తే మీ దగ్గర ఎలాంటి పెనాల్టీ కానీ లేట్ ఫీస్ కానీ ఇంట్రెస్ట్ కానీ తీసుకోమని చెప్పినాం కానీ ఒకవేళ మీరు 1 month తర్వాత కనుక పేమెంట్ చేస్తే మీ దగ్గర మేము పెనాల్టీ తీసుకుంటాము ఇంట్రెస్ట్ తీసుకుంటాము లేదా లేట్ ఫీ తీసుకుంటామని మనం చెప్పిన ముందే అప్పుడు ఆ పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ లేట్ ఫీ ఇలాంటి డిలేడ్ పేమెంట్స్ ఏమైతే ఉంటాయో అది కూడా మనం వాల్యూ ఆఫ్ సప్లైలో కలపాల్సి ఉంటుంది సపోజ్ ఆయన 1 month కి ఇస్తాను డబ్బులు 3 months కి ఇచ్చాడని అనుకుందాం ఎంత 3 months కి ఇచ్చాడు హౌ మెనీ రూపీస్ వర్త్ గుడ్స్ వి సప్లై 2 lakh rupees 2 lakh rupees ఫర్ డిలేడ్ పేమెంట్ వి చార్జ్డ్ రూపీస్ 4000 దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై 2 lakh 4000 rupees ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై హియర్ ఎందుకు ఇది డిలేడ్ పేమెంట్ ఆయనకు 1 month లో మనం పేమెంట్ చేయమని చెప్పినాము వి గివెన్ ఏ పీరియడ్ ఫర్ 1 month బట్ హీ పెయిడ్ 3 months పీరియడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months ఫర్ డిలే ఆఫ్ దట్ 2 months పీరియడ్ వి కలెక్టెడ్ 4000 rupees పెనాల్టీ వి కలెక్టెడ్ 4000 పెనాల్టీ దట్ 4000 ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఓకేనండి రైట్ ఇంట్రెస్ట్ లేట్ ఫీస్ పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ ఆల్సో ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై నెక్స్ట్ లాస్ట్ పాయింట్ సబ్సిడీస్ ఓకేనా లింక్డ్ టు డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రైస్ excluding subsidies given by central government or state government here subsidies directly linked to price directly they are linked to price excluding subsidies given by central government and state government suppose any central government or state government subsidies given directly related to price they are not included in the value of supply other than central government and state government any subsidies given directly linked to price they are included in the value of supply and ikkada maniki central government gaani leda state government gaani ఓకేనా ఏమైనా సబ్సిడీలు ఇచ్చాయి డైరెక్ట్ గా ప్రైస్ కి లింక్ ఉన్నటువంటి సబ్సిడీలు ఇచ్చాయి వాటిని మనం వాల్యూ ఆఫ్ సప్లై లో కలపకూడదు అంటే సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ కాకుండా అదర్స్ ఇంకెవరైనా మనకు సబ్సిడీలు ఇచ్చినట్లయితే ఆ సబ్సిడీలను మనం ఇక్కడ వాల్యూలో కలపాల్సి ఉంటుంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏ లిమిటెడ్ అనేటటువంటిది ఉంది ఏంది ఏ లిమిటెడ్ వీళ్ళు ఏం చేశారంటే
ఇది ఒక స్కూల్ అనుకుందాం. స్కూల్, ఈ స్కూల్లో ఉన్న పిల్లలకి సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి రైట్ ఏ లిమిటెడ్ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గా బుక్స్ ని ఇస్తుంది. ఏ విధంగా ఇస్తుంది అంటే సబ్సిడీ ప్రైస్ నుంచి ఇస్తుంది, ఓకేనా? కానీ ఆ సబ్సిడీ ప్రైస్ అంటే సపోజ్ బుక్ ప్రైస్ ఓకేనా, ఎంఆర్పి 100 రూపీస్ వస్తుంది. సప్లైడ్ టు స్టూడెంట్ ఫర్ 30 రూపీస్, దట్ మీన్స్ స్టూడెంట్ ఈస్ పేయింగ్ ఓన్లీ 30 రూపీస్ టు దిస్ ఏ లిమిటెడ్. సబ్సిడీ సపోజ్ రిమైనింగ్ 70 రూపీస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఏ లిమిటెడ్ బయట మార్కెట్ లో అమ్ముకుంటే ఈ బుక్ 100 రూపాయలకు అమ్ముకుంటుందండి. ఎంత? 100 రూపాయలకు అమ్ముకుంటుంది, రైట్? సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే స్టూడెంట్స్ కి మీరు 30 రూపీస్ కే అమ్మండి, అంటే మరి రిమైనింగ్ 70 రూపీస్ ఎవరు ఇస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ నేను ఇస్తాను అని చెప్పింది. అంటే 70 రూపీస్ సబ్సిడీ గివెన్ బై హూ? సెంట్రల్ గవర్నమెంట్ ఇయర్, ఓకేనండి? సెంట్రల్ గవర్నమెంట్ 70 రూపీస్ ఇచ్చింది. ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే 30 రూపీస్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఓకేనా? ఒకవేళ ప్రైస్ కి డైరెక్ట్ గా లింక్ ఉన్నటువంటి సబ్సిడీ ఏమైనా ఇస్తే దానిని వాల్యూ ఆఫ్ సప్లై లో కలపకూడదు, రైట్? సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా, ఓకేనా, స్టేట్ గవర్నమెంట్ కాకుండా ఈ 70 రూపీస్ ఎవరు ఇస్తామని చెప్పారంటే, సపోజ్ ఒక ఎన్జిఓ ఇస్తా అని చెప్పింది, ఓకేనా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే ఏ లిమిటెడ్ కు నువ్వు ఆ బుక్స్ ని కనుక స్టూడెంట్స్ కి 30 రూపాయలకి ఇచ్చినట్లయితే రిమైనింగ్ 70 రూపీస్ ని మేము ఇస్తాము అని చెప్పి ఒక ఎన్జిఓ ఏ లిమిటెడ్ కి చెప్పింది. ఎవరికి? ఏ లిమిటెడ్ కి, రైట్? అప్పుడు ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే 100 రూపీస్ గా తీసుకోవాలి. 30 కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్, 70 రూపీస్ గివెన్ బై ఎన్జిఓ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై? మీన్స్ 100 రూపీస్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సప్లై హియర్? రూపీస్ 100. ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే సబ్సిడీస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ప్రైస్ ఎక్స్క్లూడింగ్ సబ్సిడీస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. Suppose any central government or any state government subsidies given directly linked to the price, they are excluded from the value of supply. Suppose subsidies given by other than central government and state government, then that subsidy is included in the value of supply. So example clear అనుకుంటాను. So ఇంకోసారి చెప్తాను చూడండి, ఇక్కడ స్కూల్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి 30 యాక్చువల్గా ఆ బుక్ యొక్క రేట్ ఎంత ఉంది అంటే 100 రూపాయలు, బయట మార్కెట్ లో కొంటే 100. కానీ ఆ స్కూల్లో పిల్లలకి ఎంత ఇస్తున్నారు? 30 రూపీస్ చేస్తున్నారు. ఎవరు? ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ 30 రూపీస్ చేస్తున్నారు. మరి ఆ ఏ లిమిటెడ్ కు రిమైనింగ్ 70 రూపీస్ ఎవరు ఇస్తున్నారంటే, సపోజ్ గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి, గవర్నమెంట్ అంటే సెంట్రల్ ఆఫ్ స్టేట్, అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత తీసుకోవాలి? 30 రూపీస్ తీసుకోవాలి. సపోజ్ ఆ 70 రూపీస్ కనుక ఒక ఎన్జిఓ ఇచ్చింది అనుకుందాం, ఎవరికి? ఏ లిమిటెడ్ కి. అప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై ఏమవుతుంది? 100 రూపీస్ గా తీసుకోవాలి, రైట్? సో హియర్ టోటల్లీ 5 పాయింట్స్ మెన్షన్డ్, ఓకేనా, వాట్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. పాయింట్ నెంబర్ 1, ఎనీ టాక్సెస్, డ్యూటీ, ఫీస్ ఆర్ ఎనీ చార్జెస్ లెవీడ్ అదర్ దాన్ దిస్ యాక్ట్ ఇన్క్లూడెడ్, ఓకేనా, నాట్ బై దిస్ యాక్ట్. అంటే సిజిఎస్టీ లేదా ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీజిఎస్టీ ఉంటాయి కదా, సో వీటిని ఇక్కడ కలపకూడదు. ఇవి కాకుండా లోకల్ ట్యాక్సెస్ కానీ ఇంకా ఏమైనా ఉంటాయి కదా, సో అట్లాంటి వాటిని ఇక్కడ వాల్యూ ఆఫ్ సప్లై లో కలపాలి. యూ రిమెంబర్ అనదర్ పాయింట్ ఆల్సో హియర్, సపోజ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్, సపోజ్ ఎనీ టీసీఎస్ ఇస్ కలెక్టెడ్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, ఆల్సో నాట్ ఇంక్లూడ్ హియర్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్నటువంటి టీసీఎస్ ఏమైనా కలెక్ట్ చేసినట్లయితే దాన్ని కలపద్దు ఇక్కడ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, క్లియర్, రైట్? So any amount liable by supplier but paid by recipient, suppose not included in the value of supply, you compulsory include in the value of supply. Point number 3, incidental expenses before the supply of goods and services, all incidental expenses included in the value of supply. Any interest, any late fees, any penalty, okay na, for delayed payment
also included in the value of supply. Any subsidies given, okay, subsidies given, they are directly linked to price given by central government and state government, not included in the value of supply. Other than central government or state government, then included in the value of supply, right? So ikkada em em include cheyali, em em include cheyakoddu ane point chala clear ga chadukundam, right? So next, come to the point. ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నామంటే ఇంక్లూడ్స్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ ఎక్స్క్లూడ్స్. నెక్స్ట్ ఎక్స్క్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అండర్ సెక్షన్ 15 సబ్సెక్షన్ 3 ఆఫ్ సిజిఎస్టి యాక్ట్. ఓకేనండి, ఇప్పుడు మనం వాల్యూ ఆఫ్ సప్లైలో వేటిని కలపకూడదు అనేటటువంటిది సెక్షన్ 15 సబ్సెక్షన్ 3 లో నేర్చుకోవడం జరుగుతుంది, రైట్? సో వన్ ఇస్ డిస్కౌంట్. దీని గురించి నేర్చుకుంటున్నాం ఇక్కడ మనం, డిస్కౌంట్ గురించి నేర్చుకుంటున్నాం. సో డిస్కౌంట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్, ట్రేడ్ డిస్కౌంట్, cash discount, or sometimes they give some targets. Suppose that target is reached, then they given, suppliers are given discounts. Okay, right? So the discounts are never rakakalaga untayi. Okko sari trade discount are istaru, okko sari cash discount are istundi. Cash discount ante ela ante within the period lokal janta manam ko ante recipient ni double ichindam ankonde manam kontha discount istam ani cheptam, right? నెక్స్ట్ ఇంకోసారి కొన్ని టార్గెట్స్ పెడతాం, మీరు ఈ టార్గెట్ రీచ్ అయ్యారనుకోండి మీకు డిస్కౌంట్ ఇస్తామని చెప్తుంటాం, ఓకేనా, రైట్? మరి ఆ డిస్కౌంట్ అనేటటువంటిది వాల్యూ ఆఫ్ సప్లైలో ఇంక్లూడ్ ఉంటుందా ఎక్స్క్లూడ్ ఉంటుందా, ఎక్స్క్లూడ్ ఎప్పుడు అవుతుంది అనేటటువంటిది, ఇంక్లూడ్ ఎప్పుడు అవుతుంది అనేటటువంటిది ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్, రైట్? సో కమ్ టు ద పాయింట్. సో డిస్కౌంట్ ఈస్ హియర్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ కేటగిరీ. Discount is classified in how many categories? Two categories here. Suppose discount is given before or at the time of supply. Discount is given before or at the time of supply. Another one is after supply. In other words, it is called post supply, right? So before or at the time of supply ante manamu goods gaani services gaani supply cheyadanikante mundu leda supply chese tappudu discount isthe etla, next supply chese tarvata discount isthe etla anetadundidi inko point, right? So discount is classified into two categories, right? Come to the point. Suppose discount is given before or at the time of supply, that discount is, suppose is discount shown in invoice or not. Is discount shown in invoice or not? Suppose discount is shown in the invoice, then this is called yes. Suppose discount is not shown in the invoice, that is called no, right? So discount is given before or at the time of supply. Suppose that discount is shown in the invoice. Suppose discount is not shown in the invoice, right? Suppose discount is shown in the invoice, then discount is not included in the value of supply. Not include in the value of supply. Okay, na? Suppose we prepared invoice. In that invoice, we shown clearly discount. We shown clearly discount, right? Then the discount is excluded from the value of the supply.
సపోజ్ మనం ఒక 1000 రూపీస్ ది సేల్ చేసామని అనుకుందాం గూడ్స్, దాంట్లో ఒక 10% డిస్కౌంట్ అన్నాం, 10% డిస్కౌంట్ అంటే 100 రూపీస్, 100 రూపీస్ అక్కడ మనం చూపిస్తున్నాం డిస్కౌంట్ పోను రిమైనింగ్ 900 అని చూపిస్తున్నాం. ఆ 900 రూపీస్ ని మనం వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాము. అంటే ఈజ్ ద డిస్కౌంట్ షోన్ ఇన్ ద ఇన్వాయిస్, ఎస్ దెన్ నాట్ ఇన్క్లూడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై లో కలపకూడదు. ఓకేనండి, రైట్. సపోజ్ నాట్ షోన్ ఇన్ ద ఇన్వాయిస్, అలౌ డిస్కౌంట్ బట్ నాట్ షోన్ ఇన్ ద ఇన్వాయిస్, దెన్ ఇన్క్లూడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. రైట్, we should the discount, yes, but not shown in the invoice, then that will be included in the value of supply. Suppose we supplied 1000 rupees worth of goods, we allowed 10% discount, suppose 100 rupees, but in the invoice we not show that discount, then invoice value is 1000 rupees, not 900 rupees. Suppose discount is shown after the discount, there is a value of supply. Suppose discount is not shown, then invoice, that discount is included in the value of invoice, right? Next control point. Suppose discount is issued after the supply, that is called post supply, then is that is included or not. Now we are discussing about those points, right? Now come to the point here, two conditions mentioned. Okay, now here two conditions mentioned. Suppose those two conditions are satisfied, then discount is not included in the value of supply. Suppose conditions are not satisfied, then that is included in the value of supply. Okay, right. అంటే ఇక్కడ ఆఫ్టర్ ద సప్లై అయితే రెండు కండిషన్స్ ఉంటాయి. ఆ రెండు కండిషన్స్ కి రెండు సాటిస్ఫై చేసినట్లయితే అది డిస్కౌంట్ అనేటటువంటిది వాల్యూ ఆఫ్ సప్లైలో కలపకూడదు. ఒకవేళ సాటిస్ఫై చేయలేదనుకోండి, వాల్యూ ఆఫ్ సప్లైలో కలపాల్సి ఉంటుంది, రైట్. సో వాట్ ఆర్ ది కండిషన్స్, మరి ఏమేమి కండిషన్స్ ఉంటాయి? వన్ ఈజ్ అగ్రిమెంట్, ఓకేనా, at the time of supply, okay, na, of goods or services, agreement between the supplier and recipient about the post supply discount is there. Okay, na, ikkada manam supply chesetappudu em cheptunnam ante discount gurinchi, after supply discount gurinchi maatladutunnam. Ippudu manam agreement lo rasukunnam ee vidhanga. సో నువ్వు గనక సపోజ్ మనం స్టాక్ ని సేల్ చేసినప్పుడు ఏమని చెప్పినామంటే, నువ్వు గనక వితిన్ ద 1 మంత్ లోపలో, లేదా 1 వీక్ లోపలో గనక మాకు డబ్బులు ఇచ్చినట్లయితే నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాము అని చెప్తున్నాం, రైట్. మరి ముందే తెలుస్తుందా? తెలియదు, రైట్. సో అట్లాంటిది గనక ఉండాలి అంటే అగ్రిమెంట్ లో మనం ముందే రాసుకోవాలి, లేదా మనం కొన్ని రకాల బిజినెస్ ఎలా ఉన్నాయంటే, సపోజ్ నేను నీకు ఫలానా వస్తువు సో అండ్ సో వాల్యూ అమ్ముతాను, నువ్వు కనుక ఇంకో 10 మంది కస్టమర్లను తీసుకొచ్చినావు అనుకో, నీకు అప్పుడు నేను అన్ని దాంట్లో నేను తగ్గిస్తా కానీ అని చెప్తాను. అంటే ఇవన్నీ మనకు ముందు అగ్రిమెంట్ లో ఉండాలి. ఇక్కడ ఉండాలి అగ్రిమెంట్ లో ఉండాలి. సో వైల్ సప్లైయింగ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్, ఓకే, అగ్రిమెంట్ బిట్వీన్ ద సప్లైయర్ అండ్ రిసిపియంట్ ఇస్ కంపల్సరీ. అండ్ సెకండ్ వన్ ఈస్, and that must be linked to the invoice also, proportionate ITC is reversed by recipient, that proportionate ITC is reversed by the recipient. So here I am explaining with one example, right? So come to the point. Suppose he is an X. Okay, X. X na dagger kochadu. Vachi suppose I am interested ante ani nenu oka 1 lakh rupee worth goods ni sell chesam. Enta 1 lakh rupee worth goods ni sell chesam. So on that 1 lakh rupee worth goods,
GST, you assume 18%, that is 18,000 rupees, 1,18,000 rupees. Okay, na? So X na dekha kuch chhod. I am a luxury buyer supply chain. GST 18% is 18,000 rupees applicable. The total 1,18,000 rupees. I think I have a supply chain of the supply chain of the goods supply chain of the point in the agreement. Agreement to even the end of the new America. Inco Padimani customer lending at this question at like a Padimani customer lending at the kitchen at like a Nikapu Neno 80,000 rupees per car may discount on day. 20,000 rupees return in chest and dipper. Right? X one day, which now Pumaram, you put a lakshuka, a Kamutana, okay, right. Kani, Nenu, New Velaka, Inko Padimani, customer on this footnote like a Apuniku, 20,000 rupees discount is not dipper. Suppose of a way, X, Adevitanka, okay, 10 members, customers in Arabic discussion on Pundi. Then I'm going to 20,000 discount here. Right, you can imagine that the already agreement to the agreement prakar nikada near 20,000 and kitches yali. And day, I he, Yipudu, Yenta coming at Lothundi, 80,000 rupees coming at Lothundi. And day, but in the moon, 18,000 rupees on the other one, someone did GST. Yipud GST and the 80,000 rupees at Tali. So 80,000 rupees, 18% and day in Lothundi and day. 8,000 into 18% 10,000 means 8,000 and 8 plus means 8 is 64 right okay 14,400 so this difference reversed by the recipient that proportionate amount of ITC is reversed by the recipient. Suppose these two conditions are satisfied, then the discount is not included in the value of supply. Okay, right? Point it out. So X manager question, lakh rupees ML, then 18% prakaram chesamo 1,18,000. Agreement to mundhe manam em maatladutunnam 10 members customers ni ila ichinatlayite 20,000 rupees discount istanu cheppanu. Right, 20,000 discount ichina enduku I 10 members na teeskochadu kabatti. Right, idi condition number 1. Satisfied. Next, second condition kuda satisfy cheyali. Second condition enti? So ikkada 80,000 kapu GST entaithadi 14,400 entaithadi 20,000 discount ichinam mari remaining 3,600 rupees edaithe undundani reverse cheyali. Eppudaithe reverse akla chestamo appudu manaki two conditions ne satisfy chesinattu avutundi. Ee two conditions eppudaithe satisfy chestamo appudu discount aneetatuvantidi ఆ ట్రాన్సాక్షన్ వాల్యూలో కలపకూడదు. సపోజ్ ఎనీ వన్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ బోత్ కండిషన్స్ ఆల్సో నాట్ సాటిస్ఫైడ్, రెండింటికి రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయకపోయినా లేదా ఒకటి సాటిస్ఫై చేసింది ఇంకొకటి సాటిస్ఫై చేయకపోయినా, దెన్ దట్ అమౌంట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. ఓకేనండి, రైట్. సో ఇట్ ఈస్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ సప్లై. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ అబౌట్ రూల్స్. అంటే మనం ఆల్రెడీ మనం ఫస్ట్ ఏం చదువుకున్నాం కదా, ఒకటి టూ కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పినాం. ట్రాన్సాక్షన్ వాల్యూ ఉండాలని అనుకుంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లయర్ అండ్ రెసిపియెంట్ మస్ట్ బి అన్‌రిలేటెడ్ పర్సన్ అండ్ నాన్ డిస్టింక్ట్ పర్సన్, ప్రైస్ ఇస్ ద సోల్ కన్సిడరేషన్. సపోజ్ టూ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ ద వాల్యూ అని చదువుకున్నాం కదా, రైట్. మరి ఆ టూ కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే చాప్టర్ 4 లో ఉన్నటువంటి జిఎస్టి యాక్ట్ లో చాప్టర్ 4 లో ఉన్నటువంటి రూల్స్ అప్లికబుల్ అయితే అని చెప్తాం. రూల్ 27 నుంచి రూల్ 35 దాకా ఉంటాయి అని చెప్పాం. సో ఆ రూల్ 27 నుంచి రూల్ 35 దాకా ఏమైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్ లో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి, రైట్. అయితే ఇప్పటిదాకా మనం చదువుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీకు ఇక్కడ రఫ్ గా ఉండొచ్చు, మీకు నీట్ గా రాసుకోవడానికి ఓకేనా, రైట్. ఇక్కడ నోట్స్ ఉంటుంది, ఆ నోట్స్. సో దిస్ ఇస్ ద నోట్స్, రైట్. సో ఈ నోట్స్ ని మీరు జస్ట్ పాస్ చేసి రాసుకొని సరిపోతుంది. సో ఇంతవరకు మనము నేర్చుకున్న పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ నీట్ గా డీటెయిల్ గా రాయడం జరిగిందంటే ఓకేనండి, జస్ట్ పాస్ చేసి రాసుకొని సరిపోతుందంటే.
ఉత్తరేండి. జై హింద్, జై భారత్.